వెల్కమ్ టు టీటీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా సామలకోట స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు సామలకోట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుమత్ మరియు ఆరోగ్య కేంద్ర వైద్యులు సింధు ఆధ్వర్యంలో డోనర్ ఎండి మున్వర్ సహకారంతో సామలకోట ప్రభుత్వ ఆసుపత్రి నందు 100 మంది రోగులకు పండ్లు రొట్లు బిస్కెట్లు పంపిణీ చేయడమైనది. మరియు ఎస్ఐ సుమంత్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి రోగులకు పలహారం ప్యాకెట్ల రూపంలో పంచియున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతనపాటి అప్పలకొండ మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వారి హక్కులు వాళ్ళు అందరూ తెలుసుకోవాలని తెలియజేశారు. అలాగే ఎవరికైనా ప్రభుత్వ అధికారుల వల్ల కానీ పోలీస్ అధికారుల వల్ల కానీ ఇబ్బంది కలిగిన ఎడల వారికి మానవ హక్కుల సంఘం అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నూతనపాటి అప్పలకొండ, ప్రధాన కార్యదర్శి కుంచే నానిబాబు, ఉపాధ్యక్షుడు చిత్తుగ అప్పారావు, కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్ రెహమాన్, ఎండి వల్లీ భాష, బోయి విజయరత్నం, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం గారికి కూడా పెట్టాలండి. అప్పుడు
ఏ హక్కు రైతు ప్రభుత్వం కల్పించిందో రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులను కాపాడుకోవాలని, ప్రతి వ్యక్తి ఈ హక్కుల మీద అవగాహన కలిగి ఉండాలని, ఎవరి హక్కులు ఎంత ఉన్నాయో అవన్నీ ప్రజలు తెలుసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరికైనా ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ లేదా పోలీసు అధికారుల ద్వారా కానీ మీ హక్కులు భంగం కలిగిందని మీకు నమ్మకం కలిగినప్పుడు మమ్మల్ని ఆశ్రయించినట్టయితే మీకు న్యాయం జరగడానికి మీ మానవ హక్కుల సంఘం తరపున మీకు సహకరించగలమని ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సందర్భంగా మరి మన యొక్క సామర్లకోట సౌండ్ లో మన హ్యూమన్ రైట్స్ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి మన పులకొండ గారు సిబ్బంది వీళ్ళందరితో కూడా మన సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న రోగులకి వాడు ఈ యొక్క బ్రెడ్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అని అలా అందించడం జరిగిందండి. ఈ హ్యూమన్ రైట్స్ మనం చేసుకోవడం కాదు, ఈ హక్కులు అనేవి అసలు ఏంటి, ఇది మనం ప్రతి మనిషికి ఏం హక్కులు ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రతి మనిషికి, పుట్టిన ప్రతి మనిషికి కూడా, మన భూమి మీద నివసించే ప్రతి మనిషికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు అనేవి తెలుసుకోవాలి, తెలుసుకుని అలాగే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి సమానత్వ హక్కు, అలాగే స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, ఇలాగ ప్రతి మనిషికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకి భంగం కలిగితే మనం ఇలా హెచ్ఆర్సీ కానీ అలాగే నేషనల్ గవర్నమెంట్ కమిషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ కమిషన్ కానీ రిప్రజెంటేషన్ ద్వారా మన యొక్క హక్కులకి భంగం కలిగించకుండా రక్షించుకునే అవకాశం ప్రతి మనిషికి ఉంది. సో ఈ రకంగా చేసుకోవడం వల్ల ఉంచి ప్రతి మనిషికి కూడా మరి హక్కుల గురించి అవగాహన కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి మనిషి కూడా వాళ్ళకున్న హక్కుల గురించి తెలుసుకోవాలి. అలాగే మనకున్న హక్కుల్ని మనం కాపాడుకునే క్రమంలో వేరే మనిషి యొక్క హక్కులను కూడా మనం భంగం కలిగించకూడదని కూడా తెలుసుకోవాలండి. సో ఈ యొక్క కార్యక్రమం చక్కగా చేశారు అసలు కొండ గారికి మరి వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగిందండి. ఎందుచేతంటే పోయిన సంవత్సరం మన వికలాంగుల హై స్కూల్లో మనం జరుపుకోవడం జరిగింది. ఈ కరోనా కారణం వలన ఆ స్కూల్ మూసేయడం వలన ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ కార్యక్రమం